స్టార్ట్ లక్ష్మణ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ ఎం అశోక్ ఇట్లా వర్షం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అయితే చాలా ఏళ్ళ నుంచి ఇప్పుడైతే చాలా కష్టం అయిపోయింది మొత్తం నీళ్ళు అనేది ఇండ్లాలు అనేది మొత్తం సిక్స్ ఫీట్ హైట్ దాకా నీళ్ళు ఇండ్లాలు వచ్చేసినాయి ఆడోళ్ళు పిల్లలు కాడికే తెచ్చట్లేదు ఆయన రాసినంత కానీ రెండు రోజులు ఇట్లా నిద్ర లేకుండా కమిటీ అన్న కొంతమంది అన్నారు వాళ్ళ అవస్థ చూస్తే చూడలేకపోయినాము చూడలేకపోయాక ఒక్కొక్కరికి ఎంత ప్రాబ్లం ఉన్నది ఇప్పటిదాకా మనం చూసుకున్నాం చాలా మంది ఇంతకు ముందు చూసారు కానీ ఇప్పుడు వచ్చిన మనకు ఏదైతే మన కేఎస్ గవర్నమెంట్ వచ్చిందో మనకు తప్పకుండా సాయం చేస్తారో అభిప్రాయపడుతుంది మన నల్లిమ్మ మేడంతో పిలిపించుకొని మా ఏరియా బోర్డు మెంబర్ ఆమె పిలిపించుకొని ఇవన్నీ సర్వే చేయించి చూపెడుతున్నాము దయచేసి ఇప్పుడన్నా మనం కనికరించి మా బస్సు చాలా ఎందుకంటే వీకర్ సెక్షన్ మొత్తం బంగ్లాల పని చేసుకుని బతుకొట్టాలి ఉన్నారు ఇక ఎక్కువ ఉన్నోళ్ళు ఏం లేరు ఒక యాభై అరవై ఇండ్లు ఇప్పటికీ కానీ చాలా ఏళ్ళ నుంచి అవస్థ పడుతున్నారు కనికరించి మాకు కొద్దిగా ఇళ్ల గురించి మాకు ఏమైనా సాయం చేస్తారని మా నల్లి మేడంతో ఆవిడ ఎమ్మెల్యే సాయంతో కానీ మాకు ఏ విధంగా మాకు సాయం చేస్తే తప్పకుండా మేము వాళ్ళను జిందగీలో మేము మరవం విన్నావా ఇప్పుడన్నా కొద్దిగా ఎందుకంటే ఇక మోరి అనేది ఒకటి నాలో ఒకటి పెద్దది ఉన్నది దాంతో కొంచెం ప్రాబ్లం వస్తుంది నాలో ఒకటి బోర్డు నెంబర్లతో మనవి చేసేది ఏంటంటే నాలుగు వాళ్ళు అనేది ఉన్నది గోడ అది కట్టిపిస్తే కొద్దిగా మాకు సేఫ్ అయితే కొన్ని ఇళ్ళు బాగా సేఫ్ అయిపోతే కొన్ని ఇళ్ళు పిల్లల కాడికి పెద్దలు అనేది ఒక బతికిపోతే లేకుంటే ఆ వరద నీళ్ళు కొట్టుకుని మా వాళ్ళు చనిపోయే పరిస్థితి ఉన్నది అంతా ముసలోళ్ళు ఉన్నారు వాళ్ళు నడవలేని పరిస్థితి వస్తే నీళ్ళు వస్తే వాళ్ళ ఇళ్ళకి బయటకు వెళ్ళిన పరిస్థితిని చిన్నపిల్లలు ఎత్తుకొని బయటకు వెళ్ళడానికి పరిస్థితి లేదు ఆ విధంగా మేము బస్సు కమిటీ తరఫున బస్సులో పెద్దలు వచ్చినాం కలిసి వాళ్ళు తగిన మేము వాళ్ళకు ఏం కావాలో వాళ్ళు చూసుకుంటున్నాం మాతో తయారకాడ సేవ చేస్తున్నాం ఇప్పుడైనా దయచేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ కలిసి మన ఏదైతే పెద్దలు ఉన్నారో సాయన మన నలిని మేడం ఉన్నారు మా వార్డు మెంబర్ కోర్కు అది తప్పకుండా వీళ్ళందరూ మా బస్సు మీద కనికరం చూసి మాకు తప్పకుండా ఏదో సాయం చేస్తారని మనం చేస్తున్నాం నీళ్లు మొన్న వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చినాయి ఎన్నిసార్లు వచ్చినాయి మొన్న మళ్ళా వర్షం పడ్డా మళ్ళా వచ్చినాయి వర్షం పడ్డప్పుడల్లా వస్తాయి పెద్ద వర్షం ఎప్పుడైతే పడుతుందో తప్పకుండా ఇళ్లలోకి వచ్చేసరికి మొత్తం ఇళ్ళ కాక మొత్తం ఎట్లా అంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి వస్తుంది అంటే ఈ వాన వచ్చిన తర్వాత ఇట్లా వస్తుందా లేదు ఇంతకు ముందు కూడా చిన్న వాన వచ్చినా కూడా మీకు నీళ్ళు ఇట్లా ప్రాబ్లం అవుతుంది పెద్ద వర్షం ఎప్పుడైతే వస్తుందో తప్పకుండా ఇళ్లలోకి వచ్చేస్తాయి మొత్తం ఏది సముద్రంలోకి అయిపోతాయి నీళ్ళు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రెండు సార్లు వాటర్ వచ్చినా మళ్ళీ బాగానే వచ్చేసినాయి నీళ్లు మొత్తం రెండు సార్లు కూడా అట్లాంటి దేవరాశుల కాడికి చెప్పాలి అట్లాంటి సమస్య ఉండేవి మా వాళ్ళు తట్టుకుంటున్నాం దయచేసి కనికిరియాలని చెప్తున్నాం మేడం గారు ఏమైనా మాట్లాడతాం ఈ రోజు నేను లక్ష్మీనగర్కి వచ్చాను ఇటీవల పడ వానకి చాలా ఇళ్ళు మునిగిపోయినాయి అలాగే మన ఇక్కడ లక్ష్మీనగర్ కమిటీ ప్రెసిడెంట్ అశోక్ గారు ఇంకా సెక్రటరీ వినోద్ గారితో వచ్చాను సో ఇది ఏదైతే నా దృష్టికి వచ్చింది ఇది కూడా నేను మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే సాయన గారి దృష్టికి అలాగే మన ఎంఆర్ఓ మారేడుపల్లి తిరుమలకి ఎంఆర్ఓ గారికి తీసుకుని ఎంత జల్ది అయితే అంత జల్దీ వీళ్ళకి సహకారం చేస్తానని చెప్తున్నాను థ్యాంక్ యూ.